ఇక్కడ వచ్చేసిన మీడియా మిత్రులందరికీ అండ్ లైక్ ఇక్కడ వచ్చేసిన మా ఫ్యాన్స్ అందరికీ, నా ఫ్రెండ్స్, యాక్చువల్లీ వీళ్ళందరూ ఫ్యాన్స్ కాదు, సో ఫ్రెండ్స్ అందరికీ అండ్ సందీప్ కిషన్ అన్న థ్యాంక్ యూ, సాయిరేష్ అన్న థ్యాంక్ యూ అండ్ అందరికీ, లైక్ ఎస్పెషలీ లైక్ బ్రహ్మానందం సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ వచ్చినందుకు, అండ్ ఈవెన్ లక్ష్మీ భూపాల గారు అండ్ మంచు మనోజ్ అన్న చెప్పగానే వచ్చారు, ఎప్పుడు ఫస్ట్ టైం ఎప్పుడో కలిశాను, మళ్ళీ ఫోన్లో చెప్పగానే వచ్చారు. సో చిన్నప్పటి నుంచి యాక్చువల్లీ నేను మీ అందరికి ఒకటి చెప్తాను, నేను బిగ్ బాస్ ద్వారా పరిచయం అయిన ఒక క్యారెక్టర్ అనేది బయటపడింది, కొంతమందికి నా క్యారెక్టర్ నచ్చింది, కొంతమంది నచ్చదు, నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి, వీడికి బలుపు లేకపోతే వీడు మంచోడు అన్నీ ఉంటూ ఉంటాయి, బట్ సినిమాకి అవన్నీ ఏం సంబంధం లేకుండా సినిమా తెర మీద ఏం నేనేం చూపించాను అనేది మాత్రమే మీరు గుర్తించి సినిమా లైక్ చూసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సో నేను ఇవంతా ఒకటి చెప్పాలంటే ఈ సినిమా జర్నీ యాక్చువల్లీ ప్రతి ఒక్కరూ చాలా కష్టపడతారు, ఈవెన్ సాయిరాజేష్ అన్న ఇందాక చెప్పినట్టు కొబ్బరిమట్ట అప్పుడు ఎలా అయితే కష్టపడ్డారో అన్న. సో సేమ్ హియర్ నేను కూడా సినిమా 55% అయిపోయిన తర్వాత డ్యూ టు సమ్ రీజన్స్ కొంచెం లైక్ ఫైనాన్షియల్లీ మొత్తం చాలా ఇదైపోయేసరికి పాషాపై టెన్షన్ పడిపోయింది మా ప్రొడ్యూసర్. టెన్షన్ పడిపోగానే ఆయన ఏంటంటే చాలా డేరింగ్ పర్సన్, మళ్ళీ అది కూడా చెప్తున్నా. సో ఆయన ఏం కోట్ల రూపాయలు ఆస్తులు పెట్టుకొని ఏదో వచ్చి సంచులు వేసుకొని వచ్చి ఇక్కడ సినిమాకి డబ్బులు పెట్టలే, ఫ్రాంక్లీ స్పీకింగ్ ఏదో ఉన్న దాంట్లో ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఇందాక ఒక్కొక్క రూపాయి లైక్ జమ చేసుకొని బిగ్ బాస్ నుంచి బయటికి రాగానే అరే సోయల్తో సినిమా చేయాలి అని చెప్పేసి అనుకున్నాడు. సో రాగానే బుల్లెట్ బండి మీద వచ్చిండు. సో డోంట్ జడ్జ్ బుక్ బై ఇట్స్ కవర్ అని చెప్పేసి అంటారు కదా, నేను ఆ టైంలో నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ పాషాబాయిని చూసి ఏంది బుల్లెట్ బండి మీద వచ్చిండు, ఈయన ప్రొడ్యూస్ చేస్తా అంటుండి ఏంది అసలు అని చెప్పేసి నేను గోపి సార్ ఫస్ట్ కన్ఫ్యూజ్ అయినాం. బట్ కట్ చేస్తే ఆయన లేదు, నేను అకౌంట్లో వేసుకొని అంటే డబ్బులు వేసుకున్న తర్వాత నేను అకౌంట్లో చూపించిన తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా అని చెప్పేసి అకౌంట్లో డబ్బులు వచ్చిన తర్వాతే సినిమా స్టార్ట్ చేసిండు అలాంటి వ్యక్తి అతను. సో అలాంటి వ్యక్తి నాకు దొరకడం నా అదృష్టం. నేను ఏదో ప్రొడ్యూసర్గా నాకు పరిచయం అయ్యిండు, కానీ ఇప్పుడు మా బ్రదర్ లాగా లైక్ అయిపోయింది నాకు వాళ్ళ ఫ్యామిలీ కానీ వాళ్ళు కానీ అండ్ వాళ్ళ బ్రదర్ సపోర్ట్. సో ఈ మధ్యకాలంలో ఏంటంటే అన్నదమ్ములు కలిసి ఉండడం లేకపోతే గొట్లాడ పెట్టుకొని మళ్ళీ తర్వాత విడిపోవడాలు దూరం దూరం ఉండడాలు ఉన్నది, కానీ వాళ్ళు బ్రదర్స్ అందరు కలిసి ఉమ్మడి కుటుంబంలాగా ఉండి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్తున్నారు. సో అలాంటి ఫ్యామిలీ, మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఒక్కొక్క రూపాయి చేసుకొని ఈ సినిమా కంప్లీట్ చేసిన వ్యక్తి మా పాషాబాయికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆ టైంలో నాకు ఏమైపోయిందంటే 50% అయిపోయంగానే మనోడు భయపడ్డాడు. సో నేను అన్న నువ్వు భయపడకాగు అని చెప్పేసి అన్న, నేను బీరువా నేను ఎక్కడైతే నిద్రపోతానో అక్కడ ముందటే బీరువా ఉంటుంది, ఆ బీరువా దగ్గర మా నాన్న రిటైర్మెంట్ పైసలు ప్లస్ నేను సంపాదించిన సినిమా పైసలు అదే లక్కీ లక్ష్మణ్కి నువ్వు ఇచ్చిన కొంచెం క్యాష్ అక్క, సో క్యాష్ హరిత, సో అది సో అవి రెండు నేను పెట్టుకొని నేను బీరువా దగ్గర కూర్చొని ఉన్నా, నేను నా చూస్తున్నా ఇలా 43 లక్షలు ఉన్నాయి, ఇక్కడ సినిమా కష్టాల్లో ఉన్నా అని చెప్పేసి అంటున్నారు ఏం చేద్దాం అని చెప్పేసి ఆలోచించి ఇల్లు కొనుక్కుందాం అనుకున్నా. ఐ థింక్ సందీప్ అన్న కూడా సంథింగ్ 70 లక్షలు ఏదో అప్పట్లో ఇల్లు కొందామని చెప్పేసి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ మూవీ అప్పుడు అన్నా, నేను స్టిల్ ఐ రిమెంబర్ దాట్ ఇన్ ఇంటర్వ్యూ. ఈ మధ్య నేను మనోడిని కలడానికి మానేసింది ఎందుకంటే నేను చెప్పిన ఇలాంటివన్నీ ఫాలో అవుతున్నాడు, ఇవన్నీ హై టెన్షన్ పనులు, ఓకే సో చాలా స్ట్రెస్ఫుల్ విషయాలు. స్ట్రెస్ అయినా కూడా మనకు నచ్చేది ఒకటే అన్న, మీరు ఇందాక మనకు నచ్చి జనాల్ని మెప్పించి మనం ఎన్ని కష్టాల్లో ఉన్నా కూడా వాళ్ళ ముందుకు తీసుకెళ్ళి వాళ్ళతో మెప్పించాలనేది ఏదైనా ఉన్నదంటే అది ఏకైక సినిమా ఇండస్ట్రీ మాత్రమే, సినిమాని ముందుకు తీసుకురావడమే మా తపన. ఎన్ని కష్టాలు వచ్చినా ప్రతి ఒక్కరు అనుకుంటారు కలర్ఫుల్ లైఫ్, దీనమ్మ జీవితం, మంచి బట్టలు వేసుకుంటారు, మంచి బూట్ కట్ ప్యాంట్ వేసుకుని సూటు గీట్ వేసుకొని వస్తారు అని చెప్పేసి అనుకుంటారు. దాని వెనకాల ఎంత కష్టం ఉంటారంటే రాత్రి పగలు ఎంత కష్టపడతారంటే ప్రతి ఒక్కరు పాప లైట్ మ్యాన్ ఎండలో లైట్ మోస్తూ ఉంటాడు, ఇవన్నీ అందరు చెప్పిన విషయాలే. కానీ నేను ఒక ఆర్టిస్ట్ నుంచి ఆ టైంలో యాజ్ అ ప్రొడ్యూసర్గా మారినప్పుడు ఆ ప్రొడ్యూసర్ కష్టాలేందో, ఆ ప్రొడ్యూసర్ ఎంత పెయిన్ సఫర్ అవుతాడో, ఆ ప్రొడ్యూసర్ ఎన్ని కష్టాలు ఎదురయ్యి మీ ముందుకి సినిమా తీసుకొస్తాడో ఆడియన్స్గా ఇంకొక మీ అందరు తెలియంది ఏంటంటే సినిమాలు అనేది వాళ్ళ పైసలు పెట్టుడు కాదు, నెక్స్ట్ ఫైనాన్స్ తీసుకొస్తారు. ఆ ఫైనాన్స్ అనేది తీసుకొచ్చినప్పుడు ల్యాబ్లో ఉంటుంది, ఆ ఫైనాన్స్ క్లియర్ చేయాలి, ఫైనాన్స్ క్లియర్ చేస్తేనే మన సినిమా బయటికి వస్తుంది, ఇవన్నీ ఉంటాయి చరిత్ర. అంటే ప్రతి ఒక్క ప్రొడ్యూసర్ బయట నుంచి అప్పు చేసుకొని తీసుకొచ్చి పెడతాడు. ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో
మీరందరూ ఓటీటీ అనేది ఏదైతే చాలామంది ఓటీటీకి అలవాటు పడిపోయారో మీ అందరికి ఒకటే చెప్తాను, మనం ఇంట్లో ఎంత వారమంతా పప్పన్నం తిన్నా కూడా లాస్ట్కి మనం అందరం లైక్ ఫ్యామిలీ అందరు కలిసి రెస్టారెంట్కి వెళ్ళి ఆర్డర్ పెట్టుకొని తిన్నప్పుడు ఆ ఆనందం ఎట్లుంటుంది అందరు కలిసిమెలిసి, అలాంటిదే థియేటర్. సో థియేటర్కి ప్రతి వారం సినిమా రిలీజ్ అవుతుంది. మీరు ఫస్ట్ వెళ్ళి థియేటర్లో పండగ చేసుకోండి ఒక మీ ఫ్యామిలీతోని, అదొక్కటే కోరుకుంటున్నాను. థియేటర్స్ అన్నీ చాలా ప్రాబ్లమ్స్లో క్రియేట్ అయినాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ థియేటర్స్ అంటే గుర్తొచ్చింది, నేను ఒకటే చెప్తా, దిల్ రాజు గారికి థ్యాంక్స్ చెప్పాలి. చాలామంది దిల్ రాజు గారు థియేటర్స్ ఇవ్వరు, కొంతమంది కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేయరు అది అని చెప్పేసి అంటూ ఉంటారు కదా, నేను ఈరోజు చెప్తున్నాను అదే దిల్ రాజు సార్, నేను ఆఫీస్కి వెళ్ళి సార్ ఇది ఇది పరిస్థితి సార్ నాది అని చెప్పేసి వీళ్ళందరికీ చెప్పినట్టుగా నాకు ఉన్న పరిస్థితుల్లో నేను చెప్పిన, ఏది యాడ్ ఆన్ చేసి చెప్పలే. అలాంటి టైంలో లేదు నైజాం నేను చూసుకుంటా, దాని గురించి టెన్షన్ పడకు, నేను థియేటర్స్ ఇస్తున్నా అని చెప్పేసి దిల్ రాజు గారు థియేటర్స్ ఇచ్చారు. దట్ ఈస్ దిల్ రాజు సార్. ఏలూరు విజయ్ గారు, ఉషా ఫిలిమ్స్ 50 సంవత్సరాల నుంచి ఉంది, ఆయన సినిమా చూసి సీన్స్ చూసి కొన్ని నచ్చి సినిమా తీసుకున్నారు. సో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే బేసికల్లీ ముందుకెళ్తున్నప్పుడు అందరూ డైలాగ్ కొట్టచ్చు, ఏ నేను కష్టపడతా, నేను ఒక్కడిని నాది నేనే లేపుకుంటా, నాది నేనే ఇది ఉంటా అని చెప్పేసి అంటూ ఉంటాం. కానీ ఇక్కడ లాస్ట్ అట్ లాస్ట్ కావాల్సింది ఒక సపోర్ట్ అనేది జీవితంలో కంపల్సరీ కావాలి. అదే సపోర్ట్ ఈరోజు బ్రహ్మానందం సార్, నాకు మంచు మనోజ్ అన్న, సందీప్ అన్న, సాయిరాజేష్ అన్న, నాకు విరాజ్ అశ్విన్ కానీ వీళ్ళందరూ, మా గోపి సార్, వీళ్ళందరూ, సుమక్క ముఖ్యంగా చెప్పొద్దని చెప్పింది మళ్ళా చెప్తున్నాక నేను, లేదు మళ్ళీ చెప్తున్నా, నా కష్టం, నేను చిన్న స్క్రీన్ నుంచి వచ్చినా కాబట్టి మాకు నా కష్టం ఆల్రెడీ వద్దు చెప్తున్నా నేను. సో నేను చెప్పగానే లేదురా నువ్వు ఎందుకు టెన్షన్ పడుతున్నావు, ఆల్రెడీ మొత్తం ₹100 ఇది అవుతున్నావు అని చెప్పేసి, లేదు నేను చెప్తా, నన్ను చెప్ప నీకు దండం పెడతా, నీకు దండం పెడతా, నీ కాలు మొక్కావు. సో లేదురా, నేను ఇంత పేరు సంపాదించుకున్న దేనికి, డబ్బులు సంపాదించుకున్నా, నేను పేరు సంపాదించుకున్న అన్న అయిపోయినాయి. మీరు ఎదిగేటప్పుడు యంగ్స్టర్స్ మీరు ఎదిగేటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఉన్నప్పుడు, లేదు నీ దగ్గర పైసా ఉంటే నేను అడిగేదాన్ని, కానీ నీ దగ్గర రూపాయి ఇది చేసుకొని కింద మీద పడతానో తెలుసు, ఇంత పేరు సంపాదించుకున్నది మీ లాంటి నా కొడుకుని నేను లైక్ ప్రమోషన్ చేసేటప్పుడు ఎంత ఇబ్బంది పడ్డానో నాకు తెలుసు, అలాంటి ఇబ్బంది నువ్వు పడుతున్నావు ఇప్పుడు, నేను వస్తున్నా నీ ప్రీ రిలీజ్ ఈవెంట్కి ఫ్రీగా అని చెప్పేసి వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ అక్క, ఇది రియల్ కష్టం తెలుసుకొని వచ్చింది అక్క. సో ఆ విషయంలో మాత్రం నేను థ్యాంక్స్ చెప్పాలి సుమక్కకి. అండ్ నెక్స్ట్ నా ఫ్రెండ్ పండుగాడు, వాడు నేను మొత్తం డబ్బులు పెట్టేసిన అయిపోయింది, మా డాడీతో ఒక మాట అన్నా, ప్రతి ఒక్కరు జీవితంలో ఒక ఫేస్ వస్తుంది, నేను నిజం చెప్పాలంటే లైక్ ఒక్కొక్కసారి సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఈవెన్ సందీప్ అన్న కూడా దుబాయ్లో చెప్పిన రోజులు ఉన్నాయి, ఇవి దుబాయ్లో చెప్పాను నేను, సెకండ్ థాట్స్ వచ్చినాయి. ఒక్కడే నాలుగు గోడల మధ్య కూర్చొని నేను మొబైల్లో నాది నేనే సెల్ఫీ వీడియో తీసుకొని ఏడ్చిన రోజులు ఉన్నాయి, నేను ఏం చేయాలో అర్థమైతలేదు. అందరేమో లైక్ అరే ఈడేంది డిఫరెంట్ సినిమాలు తీసిండు ఓకే, బట్ నెక్స్ట్ ఈడు సినిమాల్లో హీరోగా నిలబడతాడా, కొంతమంది ఏమో టీవీ ఇండస్ట్రీలోనే ఉండిపోరా, నువ్వు అక్కడే ఉండిపోరా, లేకుంటే ఇది కరెక్ట్ కాదు ఇది అది అని చెప్పేసి అన్నారు. బట్ మీ అందరికి సింపుల్ ఎగ్జాంపుల్, ఈరోజు సోహెల్ అనే వ్యక్తికి ఇంతమంది ధైర్యం, నా ఫ్రెండ్ గారు పండుగాడు కానివ్వండి, పాషాబ గారు కానివ్వండి, లేకపోతే ఇంతమంది నా కోసం వచ్చారు కదా, ఇదే నా ఆన్సర్. ఇంతమంది వచ్చారంటే ఓకే ఈడు ఎదుగుతున్నాడు, ఈయన సపోర్ట్ చేయాలని చెప్పేసి వచ్చిర్రు. కానీ ఆ లోగా ఫీల్ అయినప్పుడు మనము ఒక్కటే గుర్తుపెట్టుకోవాలి, మన పేరెంట్స్. చిన్నప్పటి నుంచి మన అమ్మ 3 పూటలు వండి పెట్టి, మేము 5 ఐదుగురిని చూసి, 5 ఐదుగురిని కనీ పెంచి ఇక్కడ దాకా తీసుకొచ్చింది. మా నాన్న సింగరేణి జాబ్ చేసుకుంటూ తట్టలు మోసేటోడు, లోపల సింగరేణి బొగ్గులో గనిలో లోపలికి వెళ్తే, ఒక్కరోజు వెళ్తే మేఘా నేను సింగరేణి బొగ్గు గనిలో వెళ్ళినాం, సో నువ్వు చూసినావు అది, సో ఒక్కరోజుకే ఏంట్రా బాబు ఇది అని చెప్పేసి అనేది. అలాంటి మా నాన్న 30 ఇయర్స్ సింగరేణి బొగ్గు గనిలో లోపలికి వెళ్ళి తట్టలు మోసుకుంటూ ఆ బొగ్గు గనిలో నల్లగా వచ్చేటోడు, మొత్తం బయట స్నానం చేసి, బయట బోరింగ్ ఉంటుంది, అప్పట్లో బోరింగ్ ఉండేటి, ఆడ పొద్దున్నే వేడివేడి నీళ్ళు వచ్చేటి, సాయంత్రం మళ్ళీ కొంచెం లైట్గా వేడివేడి నీళ్ళు వచ్చేటి, దాంతో స్నానం చేసేసి మళ్ళీ ఇంటికి అట్లా వచ్చేవాళ్ళు అనమాట. అందరూ అలాగే చేసేవాళ్ళు సింగరేణి వాళ్ళు. అలా మా నాన్న అంత కష్టపడి ₹100 చేసుకొని 5 గురిని పెంచాడు, ఇక్కడ దాకా తీసుకొచ్చిండు. నేను ఎప్పుడైతే నేను లైఫ్లో నేను ఒక మాట అన్నా, నేను మా నాన్న ఏమన్నాడంటే, ఈడు 26 దాటిపోయింది, ఇంకా సెటిల్ అవుతలేడు అని చెప్పేసి అనుకున్న రోజుల్లో నేను ఒకటే అన్నా, డాడీ నువ్వు నా మీద నన్ను నమ్ము, నేను సింగరేణి జాబ్ చేద్దాం అనుకున్నాను, మా డాడీ జాబ్ పక్క అంటే మా డాడీ జాబ్ మానేసి నాకు అప్పయ్య పెట్టాడు ఆ టైంలో. నేను అన్నా లేట్ డాడీ, నాకు ఏదో కొడుతుంది తేడా,
అసలు యాక్చువల్లీ అప్పటికి నేను చేద్దామని అనుకున్నా, మళ్ళీ బ్యాక్ స్టెప్ వేసేసి లేదు సినిమానే నా ప్రపంచం అని చెప్పి మళ్ళీ ఇటు వచ్చిన హైదరాబాద్కి. వచ్చిన తర్వాత నాన్న ఒకటే అన్నాడు, సరేరా నీకు నమ్మకం ఉందా అంటే నమ్మకం ఉంది అన్న, బిగ్ బాస్కి వెళ్ళినా పేరు తెచ్చుకున్నా, ఈ 43 లక్షలది ఇప్పుడు కంటిన్యూ చేస్తున్నా ఇందాక చెప్పింది. నాన్న రిటైర్మెంట్ పైసలు నా పైసలు ఉన్నప్పుడు డాడీ దగ్గరికి వెళ్ళి, డాడీ నేను సినిమాకి పైసలు పెడతానా మరి ఏం సంగతి నీకు ఓకే నానన్న, ఏమన్నాడు తెలుసా మా అయ్యా, ఒకటే అన్నాడు, అరే నువ్వు నీ అంటే నీది నువ్వు నమ్మకంతో నువ్వు ఏదైతే నారో సినిమా ఇండస్ట్రీ వదిలే నువ్వు ఎవరు గుర్తుపెట్టుకుర్రా నిన్ను, నువ్వు బయటికి వెళ్తే ఎవరు గుర్తుపెడతలేర్రా అన్నోడువి, ఈరోజు బిగ్ బాస్కి వెళ్ళి నన్ను గర్వంగా ఫీల్ అయ్యేలా చేసినావు, అదే ఇప్పుడు నువ్వు సినిమాకి డబ్బులు పెడితే డెఫినెట్లీ నాకు గర్వంగా ఫీల్ అయ్యేలా చేస్తావని నమ్మకం నాకు ఉందిరా, నువ్వు తీసుకెళ్ళరా అబ్బాయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేద్దాం స్క్రాచ్ నుంచి మొదలు పెడదాం అన్నాడు. దట్ ఈజ్ మై ఫాదర్. జీవితంలో ఎవరికైనా సెకండ్ థాట్స్ వచ్చినప్పుడు మనల్ని ఇంత కష్టపడి పెంచిన అమ్మ నాన్న వాళ్ళ గురించి ఆలోచించి వాళ్ళ నమ్మకం గురించి అన్న మనం బతికుండాలి, పోరాడాలి, ముందుకెళ్ళాలి, ఇదే మన జీవితం. కాంపిటీషన్ ఫీల్డ్, మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు, మనల్ని లాగే వాళ్ళు ఉంటారు, అన్నీ ఉంటారు, అందరు ఉంటారు, కానీ మనల్ని సపోర్ట్ చేసే వాళ్ళ వాళ్ళ ప్రేమని వాళ్ళ ఆప్యాయతని మీ అందరి ప్రేమని ఆడియన్స్ ప్రేమని గుర్తించి జీవితంలో ఫైట్ చేస్తూ ముందుకెళ్ళడమే లైఫ్ ఇప్పుడున్న జనరేషన్లు. ఇది మాత్రం పక్కా వాస్తవం. ఇది ఏదైనా కూడా మీరు బిజినెస్ పెట్టుకోండి, లైఫ్లో ఏదేమైనా చేసుకోండి, కాంపిటీషన్ ఫీల్డ్ సొసైటీ ఇప్పుడు. గివ్ ఏ బెస్ట్, డెఫినెట్లీ యూ విల్ అచీవ్ ఇట్. వెనకడుగు వేసినావా, వెనకడుగుకే పోతావు. లేదు ఏమన్నా రాని అని చెప్పి ముందడుగు వేసుకుంటూ వెళ్ళిపోయినావా, డెఫినెట్లీ ముందడుగుతో ముందుకు వెళ్ళిపోతూనే ఉంటావు. ఎగ్జాంపుల్ రవితేజ గారు, చిరంజీవి గారు, షారూక్ ఖాన్, సుశాంత్ సింగ్ రాజ్పూత్, విజయ్ సేతుపతి, ఇన్ని ఇయర్స్ కష్టపడి ఈరోజు వాళ్ళ స్థాయిలో ఉన్నారు. సో నేను అదే చెప్తా ప్రతి ఒక్కరికి, ఎప్పుడు జీవితంలో ఎప్పుడు వెనకడుగు వేయకండి. ఓకే ఇది కాకపోతే ఇంకొకటి, ఇది కాకపోతే ఇంకొకటి, కానీ రేపో మాపో పుట్టుక్కుమంటాం. మనకు నచ్చిన పని చేసే పుట్టుక్కుమంటే అది ఆనందం వేరుంటుంది భయ్. ఇది మాత్రం చెప్తున్నా, మనకు నాకు నచ్చిన పని, నాకు తెలిసిన పని, నేను జీవితాంతం నేను ఒక డిగ్రీ చదివిన, నేను వెళ్ళి ఏదో జాబ్ చేసుకుంటే ఒక 20-30 వేలు శాలరీ వస్తుంది అని చేసుకో. ఈ సినిమా ఇండస్ట్రీలో ఒక్కసారి వెళ్ళిందంటే వాడు జాబ్ చేయడు, ఏం చేయడు, ఈ సినిమాల ఇండస్ట్రీలో బతుకుతాడు, ఈ సినిమా ఇండస్ట్రీలో ఉంటాడు, ఈ సినిమాతోనే బతుకుతాడు. నో రిలీజియన్, నో క్యాస్ట్, నో నథింగ్, ఓన్లీ టాలెంట్ విల్ స్పీక్ ఇన్ సినిమా ఇండస్ట్రీ. ఇది మాత్రం చెప్తున్నా నేను, మీ అందరి సపోర్ట్ కావాలి. ఇంకొకటి, మేము ఎంత కష్టపడినా ఏం చేసినా ఆడియన్స్ లేనిది మేము స్టార్ అవ్వలేము, ఆడియన్స్ లేనిది మాకు తిండి లేదు, ఆడియన్స్ లేనిది మేము ముందుకెళ్ళలేము లైఫ్లో. మీ ప్రేమ అభిమానం ఆప్యాయత ఉంటేనే మా లైఫ్. ఇప్పుడు ఈరోజు ఇంత సినిమా కంప్లీట్ చేసిన తర్వాత ఒక్కొక్క ప్రొడ్యూసర్కి పబ్లిసిటీ అంటే 1 కోటి రూపాయలు 80 లక్షలు పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు. 80 లక్షలు 1 కోటి రూపాయలు పెట్టాలి, లేదంటే పబ్లిసిటీ మీ దాకా రాదు. ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్ళినా 1 లక్ష 2 లక్ష అది ఇది ఇదంతా అవుతూ ఉంటుంది. అలాంటి టైంలో మా అందరికి ఒకటే అనిపిస్తుంది, ఇవన్నీ డబ్బులు మాకు కనబడవు, మాకు కావాల్సింది ఆడియన్స్ దాకా రీచ్ అవ్వాలి, నా సినిమా ఆడియన్స్ థియేటర్ దాకా రావాలనే మాత్రమే మైండ్లో ఉంటుంది. ఆడ అప్పు తీసుకొచ్చిండా, లేకపోతే ఎవడన్నా చంపి తీసుకొచ్చిండా, లేకపోతే ఏడికెళ్ళి తీసుకొచ్చిండా, అవన్నీ పక్కన పెట్టేస్తారు అన్నీ. ఓన్లీ కేవలం మైండ్లో ఒకటే నడుస్తూ ఉంటుంది, అది కేవలం నా సినిమా అనేది జనాల వరకు తీసుకెళ్ళి, అది ఇష్టపడైనా కష్టపడైనా ఏమైనా కూడా జనాల వరకు తీసుకెళ్ళి రేపటి రోజున సోయల్ బాయ్ నెక్స్ట్ లెవెల్ సినిమా తీసినవరా బాయ్ మంచిగా చేసినావు అని చెప్పేసి పేరు సంపాదించుకోనకే ఇదంతా చేసేది, అదే వీళ్ళందరూ వచ్చింది దానికే. సో అది ఇండస్ట్రీలో ఒకప్పుడు ఒకరికొకరు సపోర్ట్ చేసుకునే వాళ్ళు. ఒకప్పుడు సందీప్ కిషన్ అన్నది డీఫర్ దోపిడీ, అప్పుడు ఐ స్టిల్ రిమెంబర్, ఐ థింక్ 10 to 15 మెంబర్స్ యంగ్ హీరోస్ వచ్చిర్రన్న అప్పుడు నాకు తెలిసి, నాకు స్టిల్ ఐ రిమెంబర్ దాట్. అక్కడ ఎక్కడ మన పార్క్ హయాత్లో జరిగింది, పార్క్ హయాత్లో కదన్నా డీఫర్ దోపిడీ పార్క్ హ్యాట్స్ అక్కడ జరిగింది. 10-15 మంది వచ్చారు, అందరు యంగ్స్టర్సే. ఈ మధ్యకాలంలో చాలా తక్కువ అయిపోయింది, చాలా తక్కువ మంది వస్తున్నారు ఒకరికొకరు సపోర్ట్గా. కానీ అలాంటి టైంలో మళ్ళీ ఐ వాంట్ టు ప్రూవ్ దాట్, అరే సపోర్ట్ చేయడానికి ఇంతమంది వచ్చారు, కష్టపడుతూ ఉండండి లైఫ్లో. మీకు కూడా ఏదో ఒకటి బిజినెస్ చేసినా ఏం చేసినా గివ్ ఏ గుడ్ క్వాలిటీ, గుడ్ కంటెంట్, దెన్ డెఫినెట్లీ మీకంటూ ఒక లైఫ్ ఉంటుంది, మీకంటూ ఒక సపోర్ట్ అనేది కంపల్సరీ ఉంటుంది. అది ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు లైఫ్లో ముందుకెళ్ళేటప్పుడు చాలా కష్టాలు వస్తాయి, చాలా నష్టాలు వస్తాయి, చాలామంది ఏదేదో మాట్లాడతారు, అరే నువ్వు టీవీకే పనికి వస్తావు, నువ్వు దేనికి పని, అరే టీవీకే పనికి వస్తావు, టీవీకి వెళ్ళిపో, సినిమా అనేది మన తరం కాదు, రిలీజియన్, క్యాస్ట్ అవి ఉంటాయి, అవన్నీ ఏం లేవు భయ్, నాది ఏం రిలీజియన్ నాది, ఇంతమంది వచ్చిర్రు ఇదంతా కాదు, కావాల్సింది ఒక టాలెంట్, ఒక మంచితనం, అదొక్కటే లైఫ్లో గుర్తుపెట్టుకోండి. ఒకరికొకరు సాయం చేసుకొని ముందుకెళ్తేనే మన జీవితం ఇట్ కమ్స్ బ్యాక్ టు అస్. కర్మ ఏదో అంటారు కదా, కర్మ హిట్ బ్యాక్స్ అంటారు కదా, సో అదే నేను అదే నమ్ముతా,
మనం 10 మందికి మంచి చేసినాం. నా ఫ్రెండ్ గాడు రాకేష్ గాడు, వాడు చిన్నప్పటి నుంచి వాడు నా ఫ్రెండ్ గాడు, ఆడు ఎక్కడో షార్ట్ ఫిల్మ్ చేసుకోడు, రారాబాయ్ గుంజుకొచ్చి ఈ రోజు షార్ట్ ఫిల్మ్ చేస్తే ఈ రోజు బ్రహ్మానందం సార్తో నువ్వు ఒక మాట రాకేష్ అని చెప్పేసి ఒక మాట చెప్పించుకున్నాడు ఆడు. సో అది ఒకరికొకరు సపోర్ట్. ఒకవేళ నేను ఆ రోజు ఆయన పిలవకపోతే ఈరోజు అది ఏటది, కానీ వాడు టాలెంట్, అది వాడు టాలెంట్ నిరూపించుకున్నాడు. దారి మాత్రమే ఒక మనిషి చూపించగలడు, ఆ దారిని ఉపయోగించుకున్నోడే గొప్పవాడు. అది నేను ఇప్పటిదాకా డ్యాన్స్ బేబీ డ్యాన్స్ డుమ్ డుమ్ డిగాడిగా కొత్త బంగారు లోకం అంతకుముందు ఆ తర్వాత డీఫర్ దోపిడి కెమెరామెన్ గంగాతో రాంబాబులో పవన్ కళ్యాణ్ గారు వెనకాలో అంత నిలబడి ఇదంతా చేసి ఇక్కడ దాకా వచ్చిన ఇంకా ముందుకెళ్తా ఇదంతా ఫైట్ చేస్తూనే ఉంటాయి. ఇదంతా నా గొప్పతనం గురించి చెప్పట్లేదు, ఇదంతా కేవలం చెప్పేది ఒకటే, మీ జీవితంలో ఏదైతే మీరు సాధించాలనుకుంటున్నారో ఎన్ని కష్టాలు వచ్చినా ఏమొచ్చినా జస్ట్ ముందుకెళ్ళండి. ఏదన్నా థాట్స్ వస్తే మీ అమ్మ నాన్న వీళ్ళిద్దరు ఉన్నారు, వాళ్ళు ఇప్పటిదాకా పెంచింది, వాళ్ళ నమ్మకాన్ని ముందుకు తీసుకెళ్లాలని ఫైట్ చేస్తుండండి లైఫ్లో. డెఫినెట్లీ యూ విల్ అచీవ్ వన్ డే, ఇట్స్ ఫర్ షూర్. ఇది ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది నేను అనుభవించిన లైఫ్లో. ఎవ్వరు అనుభవించి చాలామంది ఇక్కడ చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళి ఉంటారు, వాళ్ళందరికీ చెప్తున్నారు డిప్రెషన్లోకి వెళ్ళి డోంట్ టేక్ సమ్ సెకండ్ డిసిషన్స్ అండ్ ఆల్, థింక్ అబౌట్ యువర్ పేరెంట్స్ అండ్ థింక్ అబౌట్ యువర్ ఫ్రెండ్స్ లైక్ పండు నాకున్నాడు అలా. సో 100% జీవితంలో మీరు అంటూ ఒక అచీవ్ చేసుకుంటారు. అండ్ అట్ ది సేమ్ టైం థ్యాంక్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్. అండ్ డైరెక్టర్ కోనేటి సార్ 2 ఇయర్స్ వాళ్ళ ఫ్యామిలీని ఇప్పటిదాకా ఒక సినిమా చేయలేదు. చాలామంది డైరెక్టర్స్ సినిమా చేసిన తర్వాత ఇంకో సినిమా చేస్తారు, బట్ శ్రీ కోనేటి ఇప్పటిదాకా ఒక సినిమా చేయకుండా 2 ఇయర్స్ నుంచి మేము అన్న ఇంత బడ్జెట్ ఇవ్వగలుగుతాం అంటే ఉన్న బడ్జెట్లో మేము ఇస్తూ ఉంటే దాన్ని కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళ ఫ్యామిలీని పోషిస్తూ 2 ఇయర్స్ వరకు కష్టపడుతూ ఇదే బూట్కట్ బాలరాజు మీద ఉన్నాడు. ఈ బూట్కట్ బాలరాజు అని నా ఒక్క కష్టం కాదు, డైరెక్టర్ ప్రొడ్యూసర్ అందరు కష్టం. భీమ్స్ అన్న మాకు ఎంత సపోర్ట్ చేసిండు, ఇంత మంచి మ్యూజిక్ ఇచ్చి హిట్ కొట్టిండు. అనుదీప్ దేవ్ అన్న మేము చెప్పంగానే ఆయన కూడా అరే నేను కూడా సినిమా చూసి నచ్చి ఆయన మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొట్టి ఇంకా లేపిండు సినిమాని. సో ఇంతమంది కష్టం ఉన్నది. విఠల్ అన్న ఆర్ట్ డైరెక్టర్ అన్న ఇవ్వ 2 లక్షలు తక్కువనే ఆయన తీసుకో అంటే సరే అని చెప్పేసి అన్నాడు. మా దనియేల అన్న పోస్టర్ డిజైనర్ ఆయన యశ్ మన అదేంటి మొన్న కేజీఎఫ్ సినిమాకి కూడా పోస్టర్ చేసిండు ఆయన దనియేల అన్న. అన్న నా దగ్గరికి ఇది పరిస్థితి అని అంటే ఆయనే. సో మన చుట్టుపక్కల ఎప్పుడు ముళ్ళులు ఉండవు, మన చుట్టుపక్కల పూలతోని అండ్ హారతితోని హారతి పట్టేవాళ్ళు కూడా ఉంటారు, వీళ్ళందరూ నా మనుషులు అని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాను నేను ఈరోజు. అండ్ వంశీశేఖర్ అన్న మా డిజిటల్, మా అఖిలేష్ అన్న, వంశీశేఖర్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. వంశీశేఖర్ అన్న కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్. నాయకలు లేవన్న, పైసలు లేవు, ఏం చేద్దాం, నాయకలు లేవు, ఏం చేయాలంటే అరే తమ్ముడు నువ్వు హిట్ కొట్టు తర్వాత సంగ తర్వాత చూసుకుందాం అని చెప్పి ఆయన నాకు సపోర్ట్ చేస్తూ వస్తున్నారు వంశీశేఖర్ అన్న. సో వీళ్ళందరికీ నేను థ్యాంక్ యూ సో మచ్ నేను ఈరోజు చెప్పాలనుకున్నాను. ఐ థింక్ చాలా లేట్ అయిపోయింది, బట్ నేను ఈరోజు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే జీవితంలో మనకు సపోర్ట్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారు, ఎప్పుడు ఎన్కడకండి, డెఫినెట్లీ ఒక టైం వస్తుంది. అండ్ చిరంజీవి గారికి కంగ్రాచులేషన్స్ సార్, పద్మ విభూషణ్ వచ్చినందుకు అందరూ అభిమానందులు మీకు ఉన్నాయి సార్. అండ్ నాగార్జున్ సార్ ఎప్పుడు సపోర్ట్గా ఉన్నారు నాకు, బిగ్ బాస్లో కూడా లైక్ చేశారు, లైక్ మూవీ పేరు చెప్పారు. అండ్ సోనీ మ్యూజిక్ థ్యాంక్ యూ. అండ్ అంతే, సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరన్నా పేరు మర్చిపోతే సారీ, కాసర్ల షామ్ అన్న థ్యాంక్ యూ. అండ్ పాషాభాయ్ ముఖ్యంగా ఒక మా అందరికీ ప్రిన్సిపల్, మా అందరికీ ప్రిన్సిపల్ ఒక ఆయన ఉన్నారు. బేసికలీ ఇక్కడ దాకా రావడానికి మేము అందరం కారణం ఏంటంటే గోపి బెక్కెం వేణుగోపాల్ సార్. ఆయన యాక్చువల్లీ అంత మన ఏమంటారు సినిమా చూపిస్తామామ అండ్ నేను లోకల్ పాగల్ ఇలాంటి సినిమాకి ప్రొడ్యూస్ చేశారు. ఈ సినిమా ఈరోజు ఇంత ఈ కథ కానీ ఇదంతా ఇంత కమర్షియల్గా రావడానికి కారణం మెయిన్ రీజన్ మా గోపి సార్. గోపి సార్ ఎప్పుడు దిల్రాజ్ సార్ గురించి చెప్తూ ఉంటారు, సినిమా అనేది ఒక్కసారి చేసిన తర్వాత చూసిన తర్వాత మళ్ళీ ఆడియన్స్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు సినిమాని ఏం చేయలేవు. సో ఒకసారి సినిమా చూసుకో, రీషూట్ అయితే నువ్వు 4 కోట్లు 3 కోట్లు పెట్టినాడు, ఇంకా 10 లక్షలు పెడితే అది ఇంకో సీన్ అయిపోతుంది, రీషూట్ అయిపోతుంది అంటే 10 లక్షలు పెట్టు, ఏం కాదు అప్పు సొప్పైనా పెట్టు. ఎందుకంటే ఆడియన్స్ 150 రూపాయలు పెట్టి నీకోసం థియేటర్ వరకు పెట్రోల్ ఖర్చు పెట్టుకొని పార్కింగ్ది పెట్టుకొని కష్టపడి టైం తీసుకొని నీకోసం 2.5 గంటలు కేటాయిస్తున్నారంటే నీ సినిమా మీద నమ్మకంతో. సో అలాంటి సినిమానే అలాంటి స్కూల్ నుంచే దిల్రాజు గారి నుంచి ఒక బెక్కెం వేణుగోపాల్ సార్ వచ్చారు. ఆ బెక్కెం వేణుగోపాల్ సార్ వల్ల ఈరోజు బూట్కట్ బాలరాజు అవుట్పుట్ అంత బాగొచ్చింది. అండ్ ఓటీటీ నిరంజన్ గారు థ్యాంక్ యూ సో మచ్, మా సినిమాని మీరు తీసుకొని ఫైనాన్షియల్గా కొంచెం మాకు సపోర్ట్గా మాకు ఫైనాన్షియల్గా మీరు అమౌంట్ ఇచ్చారు. సినిమా చూసి సినిమా ఓటీటీ సేల్ అయింది, అది ఈ సినిమా పవర్. ఇంతకన్నా ఈ సినిమా నేను ఏం చెప్పాను, బట్ డెఫినెట్లీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మేఘా
అండ్ అవినాష్ సద్దాం మేఘలేఖ గురించి చెప్పాలి. ఏదో హీరోయిన్ అనగానే హీరోయిన్ లాగా వచ్చి ఏదో అందరిలాగా నాకు క్యారవన్ కావాలి లేకపోతే నాకు వెహికల్ పెట్టుర్రి అది ఇది అని చెప్పేసి ఏ రోజు మమ్మల్ని కష్టపెట్టలేదు. తను అర్థం చేసుకొని మా అందరినీ ఎంతో నేనున్నా నేను సపోర్ట్గా అని చెప్పేసి పాషాబాయికి నాకు మా డైరెక్టర్కి మా టీం అందరికీ సపోర్టివ్గా ఎప్పుడు వెహికల్ లేదంటే క్యాబ్లో వచ్చేది తను అంత మా కోసం అంత ఇది చేసింది. అలాంటి హీరోయిన్స్ తెలుగు అమ్మాయిల్లో ఉంటారు. తెలుగు అమ్మాయిల్ని మళ్ళీ ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న సినిమా బూట్కట్ బాలరాజు, అది మేఘలేఖ. సో థ్యాంక్ యూ. అండ్ వీడు ఇందాక వీడు వీని వీడియోస్ వీడు పాపం వీడియో వీడు ఒక పోస్టర్ సత్కబెట్టిండు. వీడిని ఈరోజు ఎందుకు తీసుకొచ్చిన అంటే సారీ అన్న నేను లేట్ అవుతుంది ఏం అనుకోకర్రీ సారీ ఒకరు క్షమించండి ఒక లేట్ అయితే. వీడిని ఎందుకు తీసుకొచ్చిండే ఇప్పుడు వీనికి ముందట వీడు పాపం వరంగల్లో ఒక పోస్టర్స్ వరంగల్లో మొత్తం తీసుకొని అతికిస్తున్నాడు. వీడు నా చోటా ఫ్యానుడు. సో చోటా పటాకా అని చెప్పేసి వీడి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుంది. అందులో వీడు చెప్పుకుంటూ సోయల్ అన్న నాకు చాలా ఇష్టం అది అని చెప్పేసి పోస్టర్స్ అది అతికిస్తూ ఉంటే వీడిని కింద బండ బూతులు వీడు ఎంతున్నాడు వీడు గింత అంతున్నాడు వీడు వీడిని కూడా తిట్టిర్రు తిట్టిర్రు కొంతమంది ఏమ్రా వాడికి ఏంది సపోర్ట్ చేశారు ఏంద్రా అది ఏందో వీడిని తిడితే పాప ఇటు స్క్రీన్ షాట్ తీసి నాకు స్క్రీన్ షాట్లు పెట్టిండు వీడు. ఎంత బాధగా అనిపించిందంటే వాడు ఏం చేసిండాడు వాడు ఏం చేసిండు ఆడు చేసింది వీకి ఏం లేదు పాప ఆడు వెళ్ళి నా కోసం సపోర్ట్గా వాడు వెళ్ళి ఇంత ఇంతోడాడు వాడికి వచ్చిన పైసలతోని వాడు పోస్టర్ వేసి పోస్టర్ డిజైనింగ్ చేసుకొని పెట్టిండు. సో ఏదైనా మాట్లాడాలరా. ఒక మూవీ తీయడానికి ఒక ఆర్టిస్ట్తో పాటు ఒక 100 మంది కలిసి వర్క్ చేస్తే తప్ప ఒక మూవీకి ఒక మంచి అవుట్పుట్ అనేది రాదు. అలాగే మన బూట్కట్ బాలరాజు మూవీ మన సోహెల్ అన్నతో పాటు మన పాషాబాయ్ మన డైరెక్టర్ గారు అందరు కలిసి అన్ని టెక్నీషియన్స్ కలిసి మన బూట్కట్ బాలరాజు మూవీకి అయితే ఒక మంచి అవుట్పుట్ తెచ్చారనుకుంటున్నాను. ఇంకా మనం ట్రైలర్ చూస్తేనే ఖాళీ ఫుల్ పిచ్చెక్కిపోయింది. ఇంకా మూవీ అయితే కథ వేరుంటుంది అసలు మన సోహెల్ అన్నతోటి. ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ. సో వీడు కూడా పాప ఎంతో సపోర్ట్ చేసిండు వరంగల్లో హనంకొండలో ఉంటూ. థ్యాంక్ యూ. అండ్ సునీల్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న, నా కోసం సగం రెమ్యునరేషన్ తీసుకొని మీరు సినిమా చేసిర్రు. అండ్ మా ఇంద్రజా గారు థ్యాంక్ యూ సో మచ్, ఇంద్ర గారు చాలా సపోర్ట్ చేశారు. అండ్ నా సినిమా కోసం కాదు సోయల్ కోసం హిట్ అవ్వాలి అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇట్స్ ఎ బిగ్ వర్డ్ ఫ్రమ్ హర్. థ్యాంక్ యూ సో మచ్ ఇంద్రజా మేడం. అండ్ ఈచ్ అండ్ ఎవ్రీవన్ అందరినీ నేను పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్. అండ్ నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు, బట్ సినిమాకి వెళ్ళండి. బిగ్ బాస్లో ఉన్నప్పుడు సోయల్ గాన్ అల్లరి, సోయల్ గాన్ లాంగ్వేజ్, సోయల్ గాన్ ఒరిజినాలిటీ ఏదైతే చూసి మీరు అందరు అల్లరించిర్రో అదే బూట్కట్ బాలరాజుతోని మళ్ళీ థియేటర్కి వెళ్ళి ఎంజాయ్ చేస్తారు. సోయల్ గాన్ యాటిట్యూడ్ అట్లనే ఉంటుంది, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వుకుంటూనే ఉంటారు. ఫుల్ ఫన్ ఉంటుంది, ఎమోషనల్ ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఫస్ట్ టైం సోయల్ గాడు స్క్రీన్ మీద పెద్ద స్క్రీన్ మీద ఘోరమైన డ్యాన్స్ చేసిర్రు, దుమ్ము లేపిండు చూడుర్రు అంతే. అండ్ పరేషాన్ ఇమ్రాన్ ఇక్కడ ఎంతమంది తెలుసు పరేషాన్ ఇమ్రాన్? అదే. సో పరేషాన్ బాయ్స్ చాలా సపోర్ట్ చేసారు ప్రతి సినిమాకి. థ్యాంక్ యూ సో మచ్ ఇమ్రాన్ భాయ్. జస్ట్ మాట్లాడాలనుకుంటున్నాను. అరే మొత్తం మర్చిపోతే ఆగును మాట్లాడి. అంటే స్టేజ్ మీద వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. సోయల్ అన్న గెలిచినందుకు అరే ఆగురు మాట్లాడినారు కొంచెం. అంటే నేను ఎప్పుడు ఎక్కలే, ఫస్ట్ టైం ఎక్కిన. సుమక్క ఫ్యాన్ని నేను, ఎందుకంటే అక్కకి రాజకీయంలో చూడాలని మస్తు కోరిక నాకు. అక్క మస్తు మాట్లాడుతుంది నిజంగా, మీకు తెలియదు అక్క నిజంగా. అక్క మీరు అబ్బాయిల మీద పంచులేసినప్పుడు మస్తు అనిపిస్తుంది అక్క. సో అట్లా చూస్తున్నప్పుడు ఇక సోయల్ అన్న ఏం మాట్లాడాలా మీరు? ఏం లేదు, ఇక సోయల్ అన్న అన్నీ చెప్పేసి నేను చెప్దామనేది అన్నీ చెప్పేసాను. ఇక నా దగ్గర ఏం లేవు. సో ఏంటంటే సోయల్ అన్నకైతే ఎవరెవరు అయితే సపోర్ట్ చేసిరో థ్యాంక్ యూ సో మచ్. అండ్ సోయల్ అన్న నిజంగా మూవీ ప్రమోషన్ గురించి అన్న నా దగ్గరకు వచ్చిండు. అంటే అన్నకింత ఫేమ్ ఉన్నా కూడా సిగ్గుపడకుండా రోడ్ మీద డిప్స్ కొట్టిండు. అండ్ మేము చాలా సతాయించినాం అన్న. ఏంటంటే సినిమా క్లిక్ కావాలని అన్న కోరిక. అండ్ అన్న స్టార్ కావాలా? ఎప్పటికే స్టార్ అన్న, ఎందుకంటే అన్న అంత మంచి మనసు. అండ్ మెయిన్ మీ అందరికి చెప్పాల్సింది అన్న హెల్పింగ్. ఒక అమ్మాయికి ఇట్లనే యాక్సిడెంట్ అయింది, ఆ టైంలో అన్న ఎంబటే పండనే కదా అన్న సోయల్ అన్న ఎంబటే పోయి అన్న ఎక్కువ సిగ్గుపడతాడు. అంటే స్మార్ట్ ఉన్నాడు కదా, అట్లా సిగ్గుపడుతూ ఉంటాడు సోయల్ అన్న. అటు పోయి స్పాట్లో అమ్మాయి ఫ్రాక్చర్ అయిపోయింది, క్యావాస్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది.
అయితే అప్పటిదప్పుడే అన్న అండ్ సోయల్ అన్న ఇద్దరు కలిసి అమ్మాయికి 100,000 రూపాయలు అప్పటిదప్పుడు స్పాట్లో ఇచ్చారు. అండ్ థ్యాంక్ యూ సో మచ్, నాకు ఇక్కడ దాకా పిలిచిన సగం సిగ్గుకు చేస్తున్నా నేను. ఏం చెప్ అంటే మాకు అట్లా తిరిగా నేను బస్సులో తిరిగేటువంటి స్టేజ్ ఎక్కితే ఎట్లుంటుంది. రైట్, థ్యాంక్ యూ. సో థ్యాంక్ యూ మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు మా పాషాబాయికి ఎప్పుడు సపోర్ట్గా ఉన్నాడు మామిడిశెట్టి శ్రీనివాస్ అన్న. హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ అక్కడ అన్న ఇంటర్నెట్. సో హీఈస్ వన్ ఆఫ్ ద రీజన్ పాషాబాయికి ఒక ధైర్యంగా ఉన్నాడు మధ్యలో. సో ఇట్లా చాలామంది ఒకరికొకరు ముందుకెళ్తున్నాం. అండ్ దనియేల సన్ మా సూర్య ఇట్రా. సో మనోడి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. ఇదంతా మనోడి ఎందుకు పిలిచిందంటే, ఇప్పుడు చాలామంది లైఫ్లో ఒక స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ అవుతున్నప్పుడు స్టేజ్ మీద ఉన్నప్పుడు అరే మమ్మల్ని కూడా పిలిచి మన సినిమా అనేది నాకు చెప్పలేదు మనోడు. బట్ నేను అది ఫేస్ చేసిన ఒకప్పుడు నేను పక్కన వెళ్ళి నిల్చున్నప్పుడు అరే నేను నా సినిమా గురించి అయినా చెప్పాలనుకుంటున్నాను అది ఇది అని చెప్పి భరతనాట్యం అనే సినిమా వస్తుంది. సో అందరూ ఆదరించాలి. దనియేల ద పోస్టర్ డిజైనర్, 1 పోస్టర్ డిజైనర్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ, వాళ్ళ కొడుకు ఈయన. సో ఆల్ ది వెరీ బెస్ట్ బ్రదర్. సో సినిమా అండ్ భైరవ కోన, ఊరు పేరు భైరవ కోన సందీప్ అన్నది వస్తుంది. సో ఫిబ్రవరిలో ఇంకా ఆ ఊర్లో ఏం జరుగుతుంది, ఏం కథలు ఉంటాయి, ఏందో చూడాలన్న సందీప్ అన్న. వెయిటింగ్ ఫర్ దట్ మూవీ ఈగర్లీ. సందీప్ అన్న గురించి ఒకటి చెప్పాలి, ఎంత ఆయన కూడా నాలాగే ఫుల్ ఫైర్ అన్నమాట. సినిమా ఇండస్ట్రీ వదిలిపెట్టాడు, సినిమాని నమ్ముకుంటూ ఉంటాడు. ఎప్పుడు సినిమాని నమ్ముకున్నాడు, ఎప్పుడు ముందుకెళ్తూనే ఉంటాడు. కానీ సినిమాని మిస్యూజ్ చేసుకొని అమ్ముకున్నాడు, ఎప్పుడు వాడు అమ్ముడు పోతూనే ఉంటాడు. అది సో మేము సినిమా నమ్ముకున్నాం, ముందుకెళ్తూనే ఉంటాం, నేనైనా సందీప్ అన్న కూడా. సో ప్రతి సినిమాకి వేరియేషన్ చూపిస్తూ డిఫరెంట్ డిఫరెంట్ మూవీస్ చేస్తూ అందరిని అల్లరిస్తున్నాడు. ఆల్ ది వెరీ బెస్ట్ సందీప్ అన్న భైరవ కోనకి అండ్ అందరికీ థ్యాంక్ యూ. సో యాసిన్ భాయ్ థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ అండ్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా రామ్ప్రసాద్ని జబర్దస్త్లో చూసారు కదా మీరు, రామ్ప్రసాద్ జబర్దస్త్లో చూసారు చిన్న స్క్రీన్ అని చెప్పేసి. చిన్న చూపు చూడకండి, మనోడు ఇందులో ఎమోషనల్ డైలాగ్లో రాసిండు, నువ్వు గెలిచినా ఓడినా నువ్వు నా కొడుకు వేరా అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ డైలాగ్ మనోడే రాసిండు. మన జీవితంలో మనం గెలిచినా ఓడినా మనం ఎన్ని లంగ పంచాయతీలు చేసినా మనం జైలుకి వెళ్ళినా ఏమైనా కూడా ఆఖరికి ఒక తల్లికి కొడుకు మీద ప్రేమ పోదు, అదే ఈ సినిమాలో ఉంటుంది. అది సో థ్యాంక్ యూ సో మచ్ టు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ వన్స్ అగైన్. అండ్ ఫిబ్రవరి 2 బూట్కట్ బాలరాజు అనే సినిమా వెళ్ళి థియేటర్లో చూడాలని తెలుగు ప్రజలందరికీ కోరుకుంటున్నాను. ఒకవేళ నేను లైఫ్లో ఇంతవరకు ఏమన్నా జీవితంలో తప్పు చేసి ఉంటే నన్ను క్షమించండి. నా సినిమా నా కోసం కాకపోయినా మా పాషాబాయ్, నేనేందు మళ్ళీ సంపాదించాను కానీ నా పాషాబాయ్ కోసమన్నా సినిమా నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఇంతకన్నా ఎక్కువ ఏం అడగలేను, నా సినిమా చూడండి. సో ఇంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పలేను. నా సినిమా చూడండి, బూట్కట్ బాలరాజు, ఫిబ్రవరి 2 అందరు వెళ్ళండి. నా దగ్గర పైసలు లేవు పబ్లిసిటీకి, నా దగ్గర లేవు పైసలు మీ దాకా తీసుకెళ్ళి. ఇదే నా ప్లాట్ఫామ్, ఏం చేయాలో అర్థమైతే లేదు. అన్నీ చెప్పేసిన ఏడ్చినా గీడ్చినా అన్నీ చెప్పేసిన, జీవితంలో ఏం జరిగినా అన్నీ చెప్పేసిన. నా సినిమా చూడరు అంతే, ఇంతకన్నా నేను ఎక్కువ ఏం చెప్పా. బూట్కట్ బాలరాజు ఫిబ్రవరి 2 థ్యాంక్ యూ.